मरी तिरुपति पार्लमेंट्री नियोजकवर्गम उप एन्निक की संबंधी पार्टीला एत्तुगळ्ळु चूस्ते अक्कड सिटिंग एंपी मरी अनारोग्य कारणाल वल्ल आयन चनिपोवडं जरिगिंदी। इप्पुडु अक्कड मरी उप एन्निक जरगबोतुंदी, दानिकि इप्पटि नुंचे प्रधान पार्टीलु ముఖ్యంగా అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పదును పెడుతూనే ఉన్నాయి। మరి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆయన మరి ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చూసినట్లయితే ఇక్కడ నుంచే ఆయన వ్యూహం చాలా బలంగా ప్రారంభించారేమో అనిపిస్తుంది। చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమ నుంచి ఆయన ప్రారంభించారు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రజలకు। మరి సామాన్యుడికి అనే కాదు ఎవరకైనా కూడా సొంత ఇంటి కళ అనేది అది మాటల్లో చెప్పలేనిది। సో ఆ వేలో మరి పేద ప్రజలకు సొంత ఇంటి కళ అనేది ఒక అది ఒక జీవిత కాలమైనా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నెరవేరదు ఎక్కువ మందికి। మరి అటువంటిది ప్రభుత్వమే వాళ్ళకి కొంత ఇంటి స్థలం కేటాయించి దానికి పట్ట అల్లు కూడా ఇవ్వడం అనేది కార్యక్రమం గొప్ప కార్యక్రమంగానే నేను అనుభవిస్తున్నాది। ఆ వేలో మరి అధికార పార్టీ మరి అక్కడి నుంచి వ్యూహం రచిస్తుందనేది అర్థమవుతుంది। మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాలు గాని ఎమ్మెల్యే స్థానాల విషయాల్లో బాగా వెనకబడిపోవడం మనం చూసాం। అధికార పార్టీకి వాళ్ళు ఊహించినంతటువంటి మెజారిటీ ప్రజలు కట్టబెట్టడం జరిగింది। సో ఆ వేళ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అక్కడ ఎంపీ స్థానాలు రెండు మాత్రమే గెలిచింది। లాస్ట్ టైం మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటే కేవలం రెండింటి రెండు మాత్రమే గెలవగలిగింది। ఆ అసెంబ్లీ స్థానాల్లో కూడా కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యడం అనేది మనం చూసాం ఘోర పరాజయంగా 1994 తర్వాత 2000 అంతటి ఘోర పరాజయం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది అయింది। అయితే ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ మరి పార్టీ పునరుజ్జీవింప చేయాలి, పార్టీని మళ్ళీ ఇదిలోకి పెట్టాలి అనే ఒక విధంగా వర్క్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాము। ఆ వేళ మరి ఇప్పటికీ అంటే లీడర్‌షిప్ క్రైసిస్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఆల్టర్నేటివ్ అక్కడ ఏది కనిపించకపోయినప్పటికీ ఆయనే మరి వయసు మీద పడుతున్నా కూడా మరి గట్టిగానే పోరాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు। ఆ దిశగా పార్లమెంట్ ఇది కాబట్టి ఉప ఎన్నిక కాబట్టి తిరుపతి ఉప ఎన్నికలో మరి విజయం సాధిస్తే, ఎందుకంటే పార్లమెంట్ అన్నప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, మినిమం 6 ఉంటాయి, అక్కడ కనుక గెలిస్తే అది చాలా గొప్ప విజయంగానే చూడాల్సి ఉంటుంది। ఇటువంటి పరిస్థితులు అంటే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా తిరుపతి అనేది మరి చాలా కాలం అది ప్రో టీడీపీగా ఉన్నటువంటి స్థానంగానే మనం చెప్పొచ్చు। అయితే మొన్న 2019 ఎన్నికల్లో మాత్రం ఒక వేవ్ నడిచింది, ఆ వేవ్లో అది మొత్తం గాలికి కొట్టుకుపోవడం జరిగింది। అంటే టీడీపీ కంచుకోట్లు బద్దలు కావడం కానీ అవన్నీ జరిగింది। అఫ్ కోర్స్ కంచుకోట్లు బద్దడం అనేది ఒక ఈ పార్టీకే సంబంధం నించింది కాదు, గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఆ విధమైనటువంటి ఘోర పరాజయాలు ఉన్నాయి। అఫ్ కోర్స్ అది 94లో సారీ ఇప్పుడు టీడీపీకి ఘోర పరాజయం 2004లో జరిగింది, కాంగ్రెస్కి ఘోర పరాజయం 1994లో, అప్పుడు జస్ట్ మన ఏపీలో సమైక్యాంధ్ర టైంలో అది 25 సీట్లకి మించి గెలవలేకపోయింది। సో అట్లా అంటే ఏ పార్టీకైనా కూడా మరి దీర్ఘకాలం రూలింగ్లో ఉన్నప్పుడు వ్యతిరేకత అవి ఇవన్నీ ఉంటాయి, ఒక్కోసారి మరి ప్రజలకు నచ్చకపోతే వాళ్ళ కోపం రూపంలో కూడా మరి అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఓటు ఇదిలో, అలా కూడా ఇప్పుడు ఏపీలో జరిగింది 2019లో। మొత్తం మీద మరి పార్టీ యొక్క ఇదిని మరి ప్రజల్లో తిరిగి ఇది చేయాలంటే ఆ గెలుపు చారిత్రక అవసరంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అనేది అర్థమవుతుంది। అందుకు ఇదిగా మరి ఇప్పుడు ఐదంచెల వ్యూహం అని చెప్పి ఏదో ఒక ప్రణాళికలో చేసుకుంటూ ఉన్న పార్టీ ప్రముఖులు మాజీ అండ్ ప్రజెంట్ సిట్టింగ్ అందరూ కూడా వాళ్ళందరినీ అక్కడ మోహరించడం లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 లాగా, అలాగే గతంలో మరి ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన పీకే ప్రశాంత్ కిషోర్ టీంలో ఒక ముఖ్య మెంబర్ అయినటువంటి రాబిన్ శర్మ అనే అతన్ని ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ హైర్ చేసింది, ఐ మీన్ అంటే ఆయన ఒక వ్యూహకర్తగా వాళ్ళు భావిస్తున్నారు। అంటే మరి ఇంత అనుభవం ఇంత ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు వేరే ఒక వ్యక్తి చేయడం అనేది నాకైతే విడ్డూరంగా ఉంది।
నేను బేసిక్గా అవి ఐ డోంట్ బిలీవ్ ఎవరో వ్యూహాలు రచించటాల వల్ల అవుతాయి అనేది పెద్దగా. సో పొలిటికల్ లీడర్స్కి నిజంగా వాళ్ళు అప్డేట్ అయ్యే మైండ్ సెట్ ఉంటే అద్భుతంగా వ్యూహాలు రచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ విషయంలో కేసీఆర్ గారు కనపడతారు. అఫ్ కోర్స్ అంటే మనం గొప్పవాళ్ళం మనకు మించిన వాళ్ళు లేదన్నప్పుడు ఎంతటి వాళ్ళైనా కూడా తిప్పి పక్కన పెడతారు. అది కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో మరి ఇంకా వేరే వేరే దేశవ్యాప్తంగా మరి చూసినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని కూడా ఎమర్జెన్సీ టైంలో అలా ఇది చేసినందుకు పక్కన పెట్టారు ప్రజలు. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ కోర్స్ ఆమె గెలవడం మనం చూసాం. తమిళనాడు రాజకీయాలు కావచ్చు, ఎంజీఆర్ కన్నా నిధుల మధ్య జరిగినటువంటి వేలో తర్వాత జయలలిత మరి హస్తగతం చేసుకున్న విధానం కానీ అధికారాన్ని మరి ఇక్కడ అట్లా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా. సో మరి మొత్తం మీద ఎనీవే తెలుగుదేశం పార్టీ అయితే తిరుపతి ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మరి ఎందుకంటే మరి 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు అధికార పార్టీ, ఇది వైఎస్ఆర్సిపి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా కనుక తిరుపతిని వాళ్ళు గెలిపించుకోలేకపోతే అది రాజకీయ పరంగా అది చాలా దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది అనేది జగన్ గారికి తెలియని విషయం కాదు. అఫ్ కోర్స్ చాలా తక్కువ టైంలో వాస్తవ రాజకీయాలను బాగా అర్థం చేసుకున్నటువంటి బిజినెస్ మ్యాన్ ఆయన. ఎందుకంటే ఆయన నేపథ్యం బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రజాయాత్రలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని మానవీయ కోణాన్ని ఆయన మరి జీర్ణించుకుని అటు వ్యాపారం ఇటు మానవీయ కోణం అన్నీ కలగలిపి తన పాలసీలు డిజైన్ చేసి నవరత్నాలతో మరి ప్రజల మనిషిగా ప్రజల ప్రజానేతగా తనను తాను ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మరి అఫ్ కోర్స్ ప్రజల పక్షం ఉన్నప్పటికీ పార్టీలో ఉన్న వాళ్ళ మరి విభేదాలు గొడవలు గ్రూప్ రాజకీయాలు కూడా కనబడతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు చాలా గట్టి పోటీ అయితే అక్కడ కనపడుతుంది రెండు పార్టీల మధ్య అనిపిస్తుంది నాకు. ఓరాహోరీ పోరు సర్వశక్తులు వడ్డటాలు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని విధాలు కావచ్చు అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఎన్ని వ్యూహాలు ఈ వీళ్ళు రచించుకున్నా అధికార పార్టీని అంత తేలిగ్గా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మనాథం పట్టేటువంటి దారుణాతి దారుణమైన వ్యతిరేకత అక్కడ ఉందా అనేది ఒక ప్రశ్న. అది ఉంటుందా అప్పుడు ఇప్పుడే రెండేళ్లలోనే నిజంగా కనుక అది మరి అధికార పార్టీ కనుక ఫస్ట్ టైమే ఇప్పుడు జగన్ గారికి అఖండ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుపతిలో ఓడిపోతే నిజంగా అది తెలుగుదేశం గొప్పతనంగానే భావించాల్సి ఉంటుంది. సో ఆ వేలో అంటే తెలుగుదేశానికి మళ్ళీ 2024లో చాలా గట్టి పోటీ ఇవ్వగల సత్తా దమ్ము ఉందనే ఒక ఇండికేషన్ కూడా మనం చూడొచ్చు. అలా కాకుండా అంటే మెజారిటీ విషయాల్లో ఘోరంగా చూసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీని విశ్వసించట్లేదు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో పార్టీని విశ్వసిస్తున్నారా విశ్వసించట్లేదా, అలాగే అధికార పార్టీ పైన జగన్ గారి పరిపాలన విధానం పైన మరి ప్రజల యొక్క ఒపీనియన్ ఎలా ఉందనే దానికి మరి తిరుపతి ఉప ఎన్నిక అనేది ఒక వేదికగా నిలవబోతుంది అనేది నాకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.